వెల్కమ్ టు మీ వన్ రంజిత్ కుమార్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. సో మన ఛానల్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్, పెన్షన్ సంబంధించిన న్యూస్ అయితే నేను ఇస్తాను. సో మీరు చేయాల్సిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం. ఏప్రిల్ చివరి వారంలో ఇంటర్ పరీక్షలు, ఫస్ట్ ఇయర్ పరీక్షలు మూల్యాంకనం ఆలస్యం అవడానికి కారణం మార్పులు చేసే దిశగా ఇంటర్ బోర్డు. పాఠశాలలో అంగన్వాడీలు అద్దె భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం చర్యలు. అద్దె భవనంలో ఉన్న 769 కేంద్రాలు 596 సెంటర్ల తరలింపు పూర్తి. విద్యార్థుల సంఖ్య పెరిగితే పాఠశాలలో బోధన కష్టమే. జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అమలు. జలమండలి ఉద్యోగులు, పింఛందారులు, పొరుగు సేవల సిబ్బందికి బుధవారం ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న మాదిరిగానే జలమండలి ఉద్యోగులకు పీఆర్సీ అందజేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్యం మొక్కుబడి పాఠశాలలో పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సేవలు అంతంతే. ఏమాత్రము తగ్గని కాలుష్యం. ఢిల్లీలో విద్యాసంస్థలు బంద్. దీపావళి తర్వాత నుంచి కాలుష్యం కాసరంగా మారిన ఢిల్లీ. ఢిల్లీ పరిసర ప్రాంతంలోని స్కూళ్లు, కాలేజీల మూసివేత. ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్. వేగవంతంగా పట్టణాల్లో ఇంటి నెంబర్ల డిజిటలైజేషన్. జియో ట్యాగింగ్తో అన్ని శాఖలకు అనుసంధానం. 16 అంకెల డిజిటల్ నెంబర్తో పట్టణం, వార్డు, కాలనీ వివరాలు తెలిసే కోడ్. 2018లోనే పైలట్ ప్రాజెక్టుగా సూర్యాపేట జిల్లాలో అమలు. ప్రైవేట్కు నై, సర్కార్కే జై. కరోనా జాగ్రత్తల్లో ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళన్ని బేష్. 95.1% స్కూళ్లలో శానిటైజేషన్. 91.7% బడుల్లో హ్యాండ్ వాష్ అందుబాటులో. దేశవ్యాప్తంగా ఇంకా తెరుచుకొని 41.2% స్కూళ్ళు. గ్రామీణ పాఠశాలపై అసర్ వార్షిక నివేదిక వెల్లడి. సర్కార్ బడులకు అప్గ్రేడేషన్ తిప్పలు. తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియానికి నోచుకొని స్కూళ్ళు. 10వ తరగతి మీడియం డ్రాపుల జాప్యంతో విద్యార్థుల్లో ఆందోళన.